టు అమ్మ పాఠశాల అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా. మీరు చాలామంది నన్ను అడిగారు కదా, సో దోమల నుంచి బేబీస్ని ఎలా రక్షించుకోవాలో, సో అవి నేను ప్రజెంట్ నా బేబీస్ కోసం ఎలా టిప్స్ పాటిస్తున్నానో ఆ టిప్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. సో వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ పాఠశాల. అలాగే పక్కన గణసింహలు కూడా మూవీ ఇష్టంలో వస్తాను, ఆ వీడియోస్ అప్డేట్స్ అన్నీ ఫస్ట్ మీరు పొందొచ్చు అనమాట. అండ్ ఇది ఫుల్ ఫ్రీ, దీనికి ఎలాంటి కాస్ట్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మరొక విషయం, నేను చెప్పే విషయాలన్నీ, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, యూజ్ అయింది అనిపిస్తే పక్కన లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో నాకు తెలుస్తుంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని. మరొక విషయం, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కాకుండా మీరు మీ బేబీకి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో తద్వారా నాకు యూజ్ అవుతుందన్నమాట. సో నాకే కాదు, చూస్తున్న ఆ మమ్మీస్ అందరికీ యూజ్ అవుతుంది. మీరు ఏమైనా, నేను చెప్పేవి కాకుండా మీరు ఏమైనా స్పెషల్గా చిట్కాలు ఏమైనా పాటిస్తే ఆ చిట్కాలు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను పాటిస్తాను, మన అమ్మలందరూ పాటిస్తారు. సో అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వీడియో చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే చికెన్ గున్యా, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఈ మూడు పదాలు వింటేనే మనందరికీ చాలా భయం వేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఎక్కువ ఫీవర్స్ చనిపోయిన వాళ్ళందరూ ఈ మూడు రోగాలతోనే చనిపోతున్నారు. సో ఈ మూడు రోగాలు వచ్చేది దోమ వల్లే. సో దోమలు మనం ఎక్కడికెళ్ళినా ఉంటాయి, ఇంట్లోననే కాదు, బయటనే కాదు, ఎక్కడికెళ్ళినా సో దోమలనే ఉంటాయి. సో ఆ దోమల నుంచి ఖచ్చితంగా మనల్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. సో మనమే కాదు మన బేబీస్ని కూడా 100% కాపాడుకోవాలి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ ఉంటుంది కానీ బేబీస్కి ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి దోమ కుడితే, దోమ దగ్గరికి వస్తే వాటిని ఎలా కొట్టాలో కూడా వాళ్ళకి తెలియదు. మనం పెద్దవాళ్ళం కాబట్టి ఇలా కొట్టేస్తుంది దోమ వెళ్ళిపోతుంది, దాన్ని చంపాలని మనకు తెలుసు కానీ వాళ్ళకి చంపాలని తెలియదు. దోమ కుడితే ఏడవటం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. సో ఖచ్చితంగా మన చిన్నారుల్ని దోమల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే. సో నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్పేస్తాను, నేను నా బేబీని దోమల నుంచి ఎలా కాపాడుతున్నాను అనే టిప్స్ మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, దోమలు కొట్టకుండా ఉండడానికి నెట్స్ యూజ్ చేయాలి. ఎలాంటి నెట్ యూజ్ చేయాలి, నేనైతే నా బేబీకి చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నెట్ ఉన్న బెడ్ మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి బెడ్లు నేను నా బేబీని వేసేదాన్ని. సో దోమలు కొట్టకుండా ఉండేవి, ఇది ఒకటి పాటించేదాన్ని. నెట్ ఇంకొక టైప్ ఆఫ్ నెట్ ఏంటంటే, సో తను ఇంకా పెద్ద ఏంటంటే మనం మీ బెడ్ ఉంటుంది, సో మీ బెడ్ కూడా మీరు నెట్ వేసుకోవచ్చు, ఫుల్ నెట్ వేసుకోవచ్చు. సో దోమలు రాకుండా ఉంటాయి. ఆ నెట్ ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు ప్రాపర్గా క్లోజ్ చేయలేదు చూసుకోండి, ఇది ఒక టైప్ ఆఫ్ నెట్. ఇప్పుడు నేను ఇంకొక టైప్ ఆఫ్ నెట్ చూపిస్తాను. ప్రెజెంట్ నా బేబీ పడుకుంటే నేను తను పడుకునే ప్లేస్లో ఇది వేస్తానమాట. సో విత్గా ఉంటుంది. సో ఇలాంటి నెట్ కూడా వాడడం వల్ల బేబీని దోమలు కొట్టకుండా ఉంటాయన్నమాట. సో ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, కాలిన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలాంటి నెట్ అయినా వాడచ్చు, బేబీ పడుకుంటుంది కదా ఆ ఉయ్యాల్లో కూడా పెట్టచ్చు. నేను ప్రెజెంట్ నా బేబీని బెడ్ మీద వేస్తాను, సో ఆ బెడ్ మీద ఇది వేసి ఉంచుతాను కాబట్టి టెన్షన్ ఫ్రీగా ఉంటాను, ప్రస్తుతానికి దోమలు కొట్టకుండా ఉంటాయని చెప్పి. సో ఇలాగైనా మీరు ట్రై చేయొచ్చు, లేదంటే ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాల నెట్లు కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేశాను, కావాలంటే మీరు అది కూడా తెప్పించుకోవచ్చు. సో ఉయ్యాల్లో వేసినా, బెడ్ మీద వేసినా, ఎక్కడ వేసినా ఖచ్చితంగా దోమతెరలో వాళ్ళు ఉండేటట్టు చూసుకోండి. సో తద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దోమతెరలు మీ ఇంట్లో యూజ్ చేయండి, బేబీ బెడ్ మీద ఉన్న, ఉయ్యాల్లో ఉన్న, ఎక్కడున్నా ఖచ్చితంగా వాళ్ళు అండర్ ప్రొటెక్షన్లో ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి వేసే బట్టలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ దోమలు కుడితే బయటికి వెళ్ళేటప్పుడు మనకి దోమలు కుట్టే యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుల్గా డ్రెస్ వేయండి. అంటే హ్యాండ్స్ ఫుల్గా, లెగ్స్ ఫుల్గా డ్రెస్ వేయండి. వేసేటప్పుడు కాటన్ డ్రెస్సులు వేయండి. అండ్ ఇంకొక విషయం, లూజ్ అయిన బట్టలు వేయండి. టైట్గా ఉన్న బట్టలు ఏంటంటే స్కిన్కి ఇలా పట్టేస్తాయి కదా, సో దోమ కనుక బైట్ చేస్తే డైరెక్ట్గా మనకి బైటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా లూజ్గా ఉన్న బట్టలు, ఇలా కొంచెం లూజ్గా ఉన్న బట్టలు వేస్తే దోమ ఒకవేళ కుడితే ఈ పైనే కుడుతుంది, సో లోపల కొట్టుకుండా ఉంటుంది. సో కుదిరినంత వరకు లూజ్గా ఉన్న బట్టలు వేయండి, ఫుల్గా కవర్ అయ్యే బట్టలు వేయడానికి ట్రై చేయండి. సో థర్డ్ టిప్ ఏంటంటే, మీ ఇంటి చుట్టూ మెష్లు వేసుకోండి. మేమైతే జస్ట్లీన్ పుట్టక ముందు ఎలాంటి నెట్ యూజ్ చేయాలి కానీ పుట్టాక ఖచ్చితంగా మన ఇంటి చుట్టూ నెట్ వేయించుకున్నాం. సో కిటికీలకు వేయించుకున్నాం, వంటగది విండోస్కి వేయించుకున్నాం, సో తలుపులకి, కుదిరినంత వరకు మీ ఇంటి చుట్టూ నెట్స్ వేయించుకోవడానికి ట్రై చేయండి. సో నెట్ వేయించుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, దోమలే కాదు అలాంటి పురుగులు కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. సో ఇలాంటి నెట్స్ వేసుకోవడం వల్ల గాలి కూడా, ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది కాబట్టి సో ఇంటి చుట్టూ కుదిరినంత వరకు ఉంచుకోవడానికి ట్రై చేయండి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంట్లో ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బాత్రూమ్స్లో కానీ, లేదు అంటే మీరు వంటగదిలో కానీ, డస్ట్బిన్ దగ్గర కానీ ఎక్కడ వాటర్ స్టాక్ అయిపోకుండా
ఉండేటట్టు చూసుకోండి. అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూలర్ యూస్ చేస్తారు అనుకోండి, అందులో వాటర్ వేసి అలాగే వదిలేస్తాం. సో అలాంటి ప్లేసెస్లో దోమలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఎక్కడైతే వాటర్ ఇలాగ ఫ్లో అవ్వకుండా ఇలా ఉండిపోతుందో ఆ ప్లేస్లో దోమలు ఈజీగా వచ్చి వెంటనే ఎగ్స్ పెట్టేసి బోల్డ్ అని దోమలు ఒక దోమ నుంచి ఇంకో దోమ బోల్డ్ అని ఎగ్స్ పెట్టేసి వాటి నుంచి వాటి పిల్లలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మనం అనుకుంటాం అరే నేను అంతా క్లీన్గానే ఉంచాను, అయినా సరే దోమలు ఎక్కడి నుండి వస్తున్నాయని, ఇంట్లో తలుపులు వేసినా ఏం చేసినా ఇంటికి నెట్ వేయించుకున్నా ఇల్లు కనుక క్లీన్గా లేకపోతే ఖచ్చితంగా దోమలు వస్తాయి. క్లీన్ ఇన్ ద మీన్స్ ఎక్కడ ఎక్కడ కూడా వాటర్ మీ బాత్రూమ్స్లో కానీ మీ వంటగదిలో కానీ లేదంటే మీ సింక్ దగ్గర కానీ ఎక్కడ వాటర్ స్టాగ్ అంటే స్టోర్ అయిపోకుండా ఉండేటట్టు ఖచ్చితంగా కేర్ తీసుకోండి. సో ఇలా తీసుకోవడం వల్ల దోమలు మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. ఒక విషయం ఏంటంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు తలుపులు తీస్తారు కదా, వెంటనే తలుపు వేయడానికి ట్రై చేయండి. అంతేగాని తలుపులు తీసేసి ఉంచడం వల్ల దోమలు ఈజీగా వస్తాయి. జస్ట్ ఒక్క సెకండ్ దోమల వరకు లోపలికి రావడానికి. అందుకే మీరు తలుపు వేసినప్పుడైనా తలుపు తీసినప్పుడైనా ఖచ్చితంగా మేక్ షూర్ చేసుకోండి. ఒకసారి కానీ మీరు తలుపు తీసారనుకోండి మర్చిపోకుండా వెంటనే తలుపు వేయండి. అలా వదిలేస్తే ఖచ్చితంగా దోమలు ఒకేసారి వచ్చేస్తాయి. మీరు ఇంతవరకు చేసిన జాగ్రత్తలన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట. అందుకే చెప్తున్నాను ఒకవేళ మీరు తలుపు కనుక తీస్తే ఏదైనా పని ఉండి వెంటనే తలుపు వేయండి మర్చిపోకుండా. ఇవే కాకుండా ఇంకొకటి మా ఇంట్లో నేను యూజ్ చేసింది నా పాపకి ఏంటి మస్కిటో రాకెట్స్. ఇవన్నీ ఇది మనందరింట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇలాంటి మస్కిటో రాకెట్స్ మనందరింట్లో ఉంటాయి ఖచ్చితంగా. ఇలాంటి బ్యాట్స్ ఉంటాయి, ఎడుకోవడమే కాకుండా ఫన్నీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దోమలు అక్కడికక్కడే చచ్చిపోతాయి అన్నమాట. ఇది చాలా ఎకనామికల్గా కూడా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు మీరు దీన్ని కనుక కొనుక్కోకపోతే పర్చేస్ చేయండి. జస్ట్ ఛార్జింగ్ పెడితే చాలు. ఇక్కడ ఒక ఆన్ బటన్ ఉంటుంది, ఆన్ బటన్ ఉండి ఇలా ఇలా అంటే ఒకవేళ దోమ ఉంటే అక్కడ చచ్చిపోతుంది. ఇలా కనుక నేను ఇది నా బేబీకి కనుక చూపిస్తే తను ఏదో గేమ్లా అనుకుంటుంది అనమాట. దోమ దీని మీద వచ్చి చచ్చిపోయే సౌండ్ వస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దోమల నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ పొందడానికి ఒకవేళ మీకు అక్కడ దోమ ఉంటే వెంటనే టప్ అని కొడితే చచ్చిపోతుంది అనమాట. సో ఇలాంటి దోమల బ్యాట్లు కూడా మనకి వస్తాయి. సో ఇలాంటి బ్యాట్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు దోమల నుంచి ఉపశమనం పొందొచ్చు. దోమల నుంచి ఉపశమనం పొందడానికి మరొకటి నేను పాటించేది అంటే రిప్లెంట్స్. అందరూ రిప్లెంట్స్ వాడుతూ రిప్లెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నార్మల్గా యూస్ చేస్తే రిప్లెంట్స్ మన స్కిన్ మీద ఓడోనిల్ రిప్లెంట్స్ యూస్ చేస్తూ ఉండో మనం డైరెక్ట్గా స్కిన్ మీద రాసేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళకైతే ఉపయోగపడుతుంది. కానీ చిన్న బేబీస్ ఉంటారు కదా, వాళ్ళ చిన్న చాలా సెన్సిటివ్గా ఉంటుంది. 1 ఇయర్ అయినంత వరకు వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇలాంటి కెమికల్గా ఉన్నవి అస్సలు రాయకూడదు. ఇలాంటివి రాస్తే ర్యాష్ వచ్చేస్తుంది అనమాట. మార్కెట్లో చాలా రకాల రిప్లెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే ఇంతకుముందు నా బేబీకి రోలాన్ వాడాను. సో ఆ రోలాన్ వాడినప్పటి నుంచి అంటే బట్టల మీద అంటే స్కిన్ మీద కాంటాక్ట్ అవుతుందా బట్టల మీద ఉంటుంది కాబట్టి రోలాన్ వాడాను. ఆ రోలాన్ యొక్క స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. సో అలాంటి అంటే నా బేబీకి పడలేదు. అసలు పిలిచాక నాకు కూడా బాగా తలనొప్పి అనిపించింది. సో అందులో చాలా ఘాటైన స్మెల్ ఉండటం వల్ల నా బేబీకి పడలేదు. తన బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సో అప్పటి నుంచి నేను రోలాన్ వాడటం మానేశాను. నేను పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేశాను. సో వెంటనే నేను రీసెర్చ్ చేశాను అనమాట 100% న్యాచురల్గా ఉండే రోలాన్స్ ఏవి, ఎక్కువ వాసన రాకుండా ఘాటుగా లేని రోలాన్స్ ఏమని రీసెర్చ్ చేశాను. సో ఆ రీసెర్చ్లో నేను తెలుసుకున్నాను మమాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి 100% న్యాచురల్ అని చెప్పి. సో నేను ప్రజెంట్ యూస్ చేసిన రిప్లెంట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను నా బేబీకి ప్రజెంట్ ఇది యూస్ చేస్తున్నానండి. ఇట్స్ మీరు చూడొచ్చు ఇట్స్ మమాఎర్త్ అనమాట. మమాఎర్త్ మస్కిటో బాడీ రోలాన్ నా బేబీకి నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. ఇదే ఎందుకు మిగతావి ఎందుకు కాదు అని చెప్పడానికి నేను మీకు 4 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నేను ఇంతకుముందు యూస్ చేసిన రిప్లెంట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది చాలా స్మెల్ తక్కువ. సో పిల్లలకి ఘాటైన స్మెల్స్ వాళ్ళు పీల్చడం వల్ల వాళ్ళకి ఆయాసం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇందులో నేను కంపేర్ చేసిన దానికన్నా ఇది నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. సో ఇది తక్కువ. నెక్స్ట్ ఏంటంటే కెమికల్ ఫ్రీ. ఇది కెమికల్ ఫ్రీ, ఇందులో ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు. ఇది 100% న్యాచురల్. ఇది పీడియాట్రిషియన్స్ అందరూ బేబీ ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు. ఇది పీడియాట్రిషియన్స్ రికమెండెడ్ టెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఇలా ఇది మన బేబీ స్కిన్ మీద యూజ్ చేయడం వల్ల బేబీకి ఎలాంటి ర్యాష్ రాదు అని చెప్పి టెస్టెడ్ అనమాట ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇండియా మన ఏషియాలో ఫస్ట్ మేడ్ సేఫ్ బ్రాండ్ మమాఎర్త్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను నా మమాఎర్త్ని నేను నా బేబీకి యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేసిన తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఇంకొక విషయం చెప్పినా మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఎకనామికల్గా ఉంటాయి. అంటే దాని వాళ్ళ ప్రొడక్ట్స్ 95 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది కూడా చాలా తక్కువ. దీని కాస్ట్ 99 రూపీస్ ప్రజెంట్ నేను వాడుతున్న రోలాన్. సో దీని కాస్ట్ 99 రూపీస్. సో మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఎకనామికల్గా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి నార్మల్గా అవైలబుల్గా ఉండవు. ఇది ఆన్లైన్లోనే తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రోలాన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాయి. స్ప్రేస్ ఉంటాయి, ప్యాచెస్ ఉంటాయి, మీకు మీ యొక్క అవైలబిలిటీని బట్టి మీరు తెప్పించుకోవచ్చు. సో నేనైతే రోలాన్ తెప్పించుకున్నాను. సో ఈ రోలాన్ ఇలా ఉంటుంది కదా, ఇది ఏం చేస్తానంటే ఇలాగ నా బేబీకి
ఇక్కడ ఇక్కడ ఉంటాయి కదా, సో ఈ సైడ్స్లోని అండ్ లెగ్స్కి టూ సైడ్స్ నేను అప్లై చేస్తాను అనమాట. బట్టలు వేసిన ప్రతిసారి వెంటనే అప్లై చేస్తాను. బయటకు వెళ్తే ఇంక 100% అప్లై చేస్తాను. సో ఇలాంటి రోలాన్స్ అప్లై చేయడం వల్ల అంటే ఒకవేళ బేబీ దోమ ఒకవేళ బేబీ దగ్గరికి వచ్చినా సో ఈ వాసన పీల్చి వెంటనే పారిపోతుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న ప్రొటెక్షన్స్ తీసుకోవడం వల్ల మన బేబీని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. సో మమాఎర్త్ ఈజ్ ద బెస్ట్ నాకు సంబంధించినంత వరకు మాత్రమే, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్రొడక్ట్స్ ఉంటాయి అవి అండ్ కొన్ని క్రీమ్స్ ఉంటాయి. కొన్ని క్రీమ్స్ బేబీకి డైరెక్ట్గా స్కిన్కి అప్లై చేయడం వల్ల ర్యాషెస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, సో ఇలాంటి రోలాన్స్ అప్లై చేయడం వల్ల బట్టల మీదే కదా సో ఇలాంటి ప్రాబ్లం ఉండదు. సో రోలాన్ చూస్ చేసుకునే ముందు అది కెమికల్ ఫ్రీ అలాగే స్మెల్ కూడా తక్కువనే చూస్ చేసుకుంటే మంచిది. ఇంకొకటి, దోమల నుంచి మనం ఎలా కాపాడుకోవచ్చు అంటే ఫ్యాన్స్ యూస్ చేయండి. ఫ్యాన్ జల్లగా మనం ఇప్పుడు ఏసీస్ వచ్చాక ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయాం, కానీ ఏసీలో కన్నా ఫ్యాన్ ఉంటుంది కదా, సో ఫ్యాన్ ఎక్కువగా స్పీడ్గా తిరిగింది, ఎక్కువ స్పీడ్గా పెట్టండి. సో ఎక్కువగా ఫ్యాన్ స్పీడ్గా తిరగడం వల్ల దోమలు ఏం చేస్తాయి అంటే ఈ పై పైన తిరుగుతాయి, ఆ గాలికి బేబీని టచ్ చేయడానికి రావన్నమాట. సో ఈ ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ ఉండటం వల్ల ఈ చుట్టూనే దోమలు తిరుగుతాయి, కిందకి వచ్చి బేబీని కొట్టకుండా ఉంటాయి. సో ఎందుకంటే అంత స్పీడ్లో దోమలు రాలేవు కాబట్టి, సో కుదిరినంత వరకు మీ యొక్క ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టడానికి ట్రై చేయండి, ఏసీ బదులు ఫ్యాన్ యూజ్ చేయండి. మరొక విషయం ఏంటంటే ఎక్కువగా సెంటెడ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయకుండా ఉండాలని ట్రై చేయండి. అంటే బేబీస్ సెంట్ రాయడం కానీ మీరు సెంట్ రాసుకోవడం కానీ చేయొద్దు, ఎందుకంటే దోమలు ఎక్కువగా స్మెల్కి అట్రాక్ట్ అయ్యి త్వరగా వస్తాయి. సో సెంటెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. మరొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే కిరోసిన్ ఆయిల్. అంటే మీకు ఈ కిరోసిన్ ఆయిల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా దొరకట్లేదు, కానీ ట్రై చేయండి, ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కిరోసిన్ ఆయిల్ తెచ్చుకోండి. సో ఈ కిరోసిన్ ఆయిల్ నుంచి వచ్చే వాసన వల్ల దోమలు అస్సలు రావన్నమాట. సో నేనైతే ఏం చేస్తాను అంటే కిరోసిన్ ఆయిల్ని జనరల్గా ఉండవు కదా, ఆ మాప్ వాటర్లో కొంచెం వేసేసి మొత్తం ఇళ్ళంతా మాప్ చేయించేస్తాను అనమాట. సో అలా చేయటం వల్ల దోమలు రాకుండా, అంటే ఆ స్మెల్కి దోమలు రావు. అలాగే మీ కిచెన్ దగ్గర హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, అక్కడ మీ బాత్రూమ్స్లో కొన్ని కొన్ని డ్రాప్స్ వేయండి. అక్కడక్కడ అంటే మీకు డస్ట్బిన్ ఉంటుంది కదా, అక్కడ మీకు వంటగదిలో కిచెన్ ఏరియాలో ఇంట్లో అక్కడక్కడ కొంచెం డ్రాప్స్ వేయండి. ఖచ్చితంగా ఈ కిరోసిన్ ఆయిల్ చిట్కా మీకు 100% ఉపయోగపడుతుంది. నాకు కూడా కిరోసిన్ ఆయిల్ దొరకలేదు, బట్ నేను ట్రై చేసి తెప్పించుకున్నాను. సో చిన్న చిన్న డ్రాప్స్ అక్కడక్కడ బెడ్రూమ్లో వేశాను, వంటగదిలో వేశాను. సో ఎక్కడైతే నాకు దోమలు వచ్చే యాక్సెస్ ఉంటాయో అక్కడ వేశాను, నాకు రిజల్ట్ కనిపించింది అనమాట. సో కిరోసిన్ ఆయిల్ చిట్కా మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి. లాస్ట్ ఫైనల్ చిట్కా ఏంటంటే మీ ఇంట్లో ఎక్కువైనా స్టోరేజ్ పనికిరానివి ఎక్కువగా స్టోర్ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువగా చెత్త ఉండడం వల్ల దోమలు వస్తూ ఉంటాయి. సో కుదిరినంత వరకు మీ ఇంటి నీట్గా ఉంచుకోండి. అలాగే అంటే చిన్నపిల్లలతో ఉంటున్నప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి కాబట్టి కుదిరినంత వరకు పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే వాటికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తారు. దోమ పిల్లల్ని కుడితే కనుక కొన్ని కొన్ని రెమెడీస్ పాటించాలి. అవి ఏంటంటే ఒకవేళ మీ బేబీకి వెంటనే దోమ కుట్టింది అనుకోండి, ఆ ఏరియాలో ఐస్ ఉంటుంది కదా, ఒక టవల్లో ఐస్ వేసి జెంటిల్గా రబ్ చేయండి. ఎక్కడ కుట్టినా సరే సో జెంటిల్గా రబ్ చేయండి. సో అలా చేయడం వల్ల ఆ ప్లేస్లో ఉన్న ర్యాష్ తగ్గుతుంది, అలాగే స్వెల్లింగ్నెస్ వస్తుంది కదా, ఆ స్వెల్లింగ్నెస్ తగ్గుతుంది, దురద వీటన్నిటి నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట. బేబీని దోమను కుట్టగానే వెంటనే ఈ యొక్క చిట్కా పాటించండి. నేనైతే ఏం చేస్తాను అంటే మాయిశ్చరైజర్ రాస్తాను, అంటే ఇలాగ ఐస్తో రబ్ చేసాక మాయిశ్చరైజర్ రాస్తాను. నేను నా బేబీకి అవినో మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను, సో ఆ మాయిశ్చరైజర్ని రాస్తాను. సో మాయిశ్చరైజర్ అయినా రాయండి, ఆయిల్ అయినా కొంచెం కొబ్బరి నూనె అయినా రాసి సో ఆ ప్లేస్ జెంటిల్గా రబ్ చేయడం వల్ల బేబీకి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. సో ఆ ప్లేస్లో వచ్చిన ఆ వాపు స్వెల్లింగ్ అవన్నీ త్వరగా తగ్గుతాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియోస్. ఈ చిట్కాలని ప్రస్తుతం నేను చెప్పినవన్నీ నేను నా బేబీకి పాటిస్తున్నాను, నాకైతే హ్యూజ్ చేంజ్ కనిపించింది. సో నా బేబీని నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, సో అమ్మలందరూ నాన్నలందరూ మీకు ఖచ్చితంగా మీ బేబీని నేను చెప్పిన చిట్కాలన్నీ పాటించి ప్రొటెక్ట్ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చిట్కాలు ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో నేను కూడా నా బేబీకి పాటిస్తాను. తద్వారా మన మదర్స్ అందరూ దోమల నుంచి మన పిల్లల్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అంపాషన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన చిట్కాలు ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేయండి కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను, అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.